కలలు. మనం జీవితంలో కలల్ని చూస్తూ ఉంటాం, వాటిని పూర్తి చేసుకోవడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాం. కానీ ఈ కలల్ని పూర్తి చేసుకోలేని స్థితిలో మనం అలసిపోతాం, నిరుత్సాహపడతాం. ఇక ఈ ఆలోచనే వచ్చే ప్రతి బాధకి మెలిపెడుతూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, ఏదైతే మనం అవ్వలేకపోయామో మన సంతానం ఖచ్చితంగా అవ్వాలని, ఏదైతే మనం ఎన్నడూ పొందలేకపోయామో మన సంతానం ఖచ్చితంగా పొందాలి అని. ఈ ఆలోచన తప్పుడు విషయం అయితే కాదు, కానీ ఇది పొరపాటు. ఇక ఇదే పొరపాటు మనం చేస్తూ ఉంటాం. సంతానం ప్రకృతి ఇంకా పరమాత్మ యొక్క ఆశీర్వాదం. వారి యొక్క ఉనికి ఏదైతే ఉందో అది వారి లోపలే దాగి ఉంటుంది. కాస్త జాగ్రత్తగా గమనించండి. మీరు కేవలం మీ సంతానానికి జన్మనిచ్చారు, వారి జీవితం మీది కాదు. అందుకే మీ సంతానంతో కలిసి ఉండండి, సమయాన్ని గడపండి, వారికి ప్రేమను పంచండి, ప్రేరణ పుష్కలంగా ఇవ్వండి. ఎంతగా ప్రేరణ ఇవ్వాలి అంటే దానివల్ల తన లోపల ఉన్న ఉనికిని తాను పెంచుకునేలా, తన కలలను సొంతంగా తానే నెరవేర్చుకునేలా. మీరు పూర్తి చేయలేని ఆగిపోయిన కలల గురించి కాదు, మీరు వారి దగ్గరే ఉండి వారి ఉనికిని మేల్కొల్పండి. రాధాకృష్ణ.